శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం సంకలి గ్రామం వద్ద గల EIDPR యాజమాన్యం వెంటనే చార్టర్ ఆఫ్ డిమాండ్ పరిష్కరించాలని CITU జిల్లా కార్యదర్శి CH రామూర్తి నాయుడు పాలకొండ RDO కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ RDO కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో CITU జిల్లా నాయకులు రామూర్తి నాయుడు దావాల రామారావు మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కారం చేయకుండా కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా 300 మంది ఉద్యోగులు కార్మికులను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. యాజమాన్యం వారికి యూనియన్కి మధ్య జరిగిన గత ఒప్పంద గడువు 2019 మార్చి 31తో పూర్తయిందని 20 మాసాలుగా చార్ట్ ఆఫ్ డిమాండ్ను పరిష్కరించాలని యాజమాన్యాన్ని అనేక దఫాలుగా అడుగుతున్నా అనేక రూపాల్లో నిరసన తెలియజేస్తున్నా యాజమాన్యానికి ఏమీ పట్టనట్టు వ్యవహరించడం సరైంది కాదన్నారు. యాజమాన్యం మొండిగా వ్యవహరించి కార్మిక సమస్యల పరిష్కారం చేయకపోతే దశలవారీ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ పోరాటంలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరిగినా రైతాంగానికి కార్మికులకు ఏ రకమైన ఇబ్బందులు కలిగినా పూర్తి బాధ్యత యాజమాన్యందేనని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రావు, రాంబాబు, ప్రకాష్, రామరాజు, జయంతు, నాగేశ్వరరావు, రాము, శ్రీనివాసరావు, లక్ష్మణరావు, ఈశ్వరరావు, తిరుపతి నాయుడు, రామకృష్ణ, అశోక్ మొదలగు వారు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస దగ్గర ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలో సుమారు 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. యాజమాన్యం గత 6 సంవత్సరాల క్రితం వేతన ఒప్పందం అని చెప్పి కార్మికులకి యాజమాన్యానికి మధ్య అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. వేతన ఒప్పందం పూర్తయ్యి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా యాజమాన్యం వేతన ఒప్పందం చేయకుండా యూనియన్ను విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనతో కార్మికుల మీద అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ ప్రారంభించింది. దీన్ని వ్యతిరేకిస్తూ గత 2 సంవత్సరాలుగా యాజమాన్యంతో యూనియన్ అనేక దఫాలు చర్చలు జరుపుతున్నప్పటికి కూడా యాజమాన్యం వేతన ఒప్పందం చేయకుండా సంబంధం లేనటువంటి తమిళనాడులో ఉన్నటువంటి సిస్మా పేరుతో కార్మికులకి వేతన ఒప్పందం చేయమని చెప్పి ఈవేళ మొండి వైఖరి వహిస్తుంది. మరోపక్క యాజమాన్యం కవ్వింపు చర్యలు, కార్మికులనేమో ఇబ్బందులు పెట్టే పని మేము చెప్పిందే మీరు చేయాలా, మేము చెప్పిందే మీరు వినాలనే పద్ధతుల్లో ఇవాళ యాజమాన్యం వ్యవహరిస్తుంది. మొండిగా కార్మికుల్ని బెదిరించడం, ఫ్యాక్టరీని లాకౌట్ చేస్తామని చెప్పి బెదిరించడం, ఈవేళ అధికారుల్ని తప్పుతో పట్టించే పని కూడా ఇవాళ యాజమాన్యం చేస్తుంది. గత 2 సంవత్సరాలుగా వేతన ఒప్పందం చేయకపోవడం వలన ఈవేళ వేలాది రూపాయలు కార్మికులు నష్టపోయావు. అతి తక్కువ వేతనాలతో ఈవేళకి కూడా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫ్యాక్టరీకి ఈవేళ 100 కోట్ల రూపాయలు మేము లాభాలు తెచ్చిపెడుతుంటే లాభాలని వెనకేసుకున్నటువంటి యాజమాన్యం ఈవేళ మాకు వేతనాలు పెంచడానికి కుంటు సాకులు చెప్తుంది. కనీస సౌకర్యాలు కూడా ఫ్యాక్టరీలో కల్పించకుండా కార్మికుల్ని తీవ్రంగా దోపిడీ చేస్తుంది. ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ గత 2 సంవత్సరాలుగా యాజమాన్యాన్ని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తే ఇది తట్టుకోలేనటువంటి యాజమాన్యం ఈవేళ యూనియన్ మీద కక్ష కట్టి అగ్రిమెంట్ కట్టకుండా అధికారులను తప్పుతో పట్టించి సిస్మా పేరుతో కాలయాపన చేయాలని చూస్తుంది. ఇది దుర్మార్గమైన వైఖరి. యాజమాన్యంగానే ఎప్పటికైనా వేతన ఒప్పందాన్ని వెంటనే కానీ చేసుకోకపోతే భవిష్యత్తులో జరిగే తీవ్రమైన పరిణామాలకి యాజమాన్యమే బాధ్యత వహించాలి. అధికారులు కూడా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. మా న్యాయమైన పోరాటానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలా, అధికారులు మద్దతు ఇవ్వాలా, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మా పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి మీ అందరి ముందు అభినందనలు తెలియజేస్తూ ఈవేళ మా పోరాటానికి మీరు వెన్నుదన్నుగా నిలిచిన మీ అందరికి కూడా మరొకసారి CITU తరఫున అభినందనలు తెలియజేస్తూ యాజమాన్యం మొండి వైఖరిని మీరందరూ కూడా ఎండగట్టాలా, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలా. ఈవేళ రైతులను మోసం చేసే విధంగా మేమేదో యాజమాన్యాన్ని ఇబ్బంది పెడుతున్నామని చెప్పి తప్పుడు పద్ధతుల్లో ఇవాళ యాజమాన్యం ప్రచారం చేస్తుంది. ఇది తప్పుడు పద్ధతి. యాజమాన్యం మొండి వైఖరి మానుకొని తక్షణమే వేతన ఒప్పందంపై చర్చ జరపాలని చెప్పి CITU డిమాండ్ చేస్తున్నాం. మాకు రావాల్సినటువంటి 2019 మార్చి 31తో అంతకుముందు గతంలో చేసినటువంటి వేతన సవరణ ముగిసిందండి. గతకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 22 మాసాలు కావచ్చినప్పటికి కూడా వేతన సవరణ చేయకుండా మమ్మల్ని ఆ గతంలో చేసినట్టు వేతన సవరణ శాలరీ ఆ జీతాలతో శాలరీ ఇచ్చాలన్నటువంటి జీతాలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మాకు వేతన సవరణ అనేది చేయకుండా మమ్మల్ని కాలవ్యాపనం చేస్తూ మాకు చాలా ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారండి. అయినప్పటికి కూడా ఏ రోజు కూడా కంపెనీకి ఉత్పత్తిలో కానీ అభివృద్ధిలో కానీ కార్మికులు ఎవరు కూడా ఏ రకంగా కూడా
అభ్యంతరం లేకుండా సర్వ విధాలా కృషి చేస్తూ కంపెనీ ముందుకు నడిపించాలి, వ్యవస్థ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో చాలా రకాలుగా సహకరిస్తున్నామండి. అయినప్పటికైనా సరే మేనేజ్మెంట్ వారు మా మీద లేనిపోని కక్షతో మాకు చేయవలసినటువంటి వేతన సవరణ చేయకుండా లేనిపోని ఇబ్బందులు పెట్టి మాకు వేతన సవరణ చేయాలని మీ ఈ సందర్భంగా మేనేజ్మెంట్కి తెలియజేస్తున్నామండి.